హలో అన్న, చెప్తాడు ఏది విషయాలు? బాగున్నావా? బాడు బాడు తమ్ముడు, ఏమన్నా ఏంది మన కాదు వాళ్ళు చెప్పనా? ఏమి వాళ్ళు ఏంది బట్టలు ఎక్కువ తిరుగుతారు, ఒకడు బట్టలు జబ్బు తీస్తాడు, ఒకడు మొత్తం చూపిస్తాడు. ఎంబ రోజు రోజు సంఖ్య పెరుగుతూనే పోతుంది మీది. ఏమా దరిద్రం ఒక్కడిని కాదు సిర్కాన్ వంద మందిని పంపించినట్టు. ఏంది మా దరిద్రం అట్ట పట్టుకుందిలే కానీ మమ్మల్ని. కాదు, ఒక్కడిని కాదు సిర్కాన్ వంద మందిని పంపించినట్టు. నీ అమ్మ మీ వాళ్ళు ఒక్కడు కాదు, వాడు జిబ్బు తీస్తాడు, అర్ధగంట అంటాడు, పావుగంట అంటాడు, గంట అంటాడు, నిలబడి గంట, అర్ధగంట, ఎన్ని గంటలు నీ అమ్మ దరిద్రాలు. నీ అమ్మ మీ అంటే మీ పార్టీ రాజకీయం దీనికి రాదు, మీ పార్టీ వ్యవసాయం దీనికి వచ్చినట్టుంది. కాదు, చిన్న మాట ఏంటంటే, మనోళ్ళు చెప్పు. ఒకళ్ళని మించి ఒకళ్ళు వీడియోలు రిలీజ్ అవుతున్నాయి, ఆడియోలు రిలీజ్ అవుతున్నాయి. గమ్మునుండ్రా అంటే ఒక నా కొడుకు గమ్మునుండట్లేదు. కాదు ఓట్లు అని ఎట్టేస్తారు జనాలు మిమ్మల్ని గెలిపింది ఎట్టే, ఎందుకే మీకు 11 సీట్లు ఇచ్చింది ఊరికే కాదు, అది చూడండి. కాదు పాటల వల్లే గెలిచింది. మీ అమ్మ ప్రతిసారి జగనన్నా ఏంటి జగనన్నా అని పాటలు పెట్టి పోయినసారి గెలిపించారు, ఈసారి అయ్యే పాటలు పెట్టి కానోగారు. అదే పెట్టి కదా, కనీసం అమ్మ ఆడోళ్ళు ఏమో అమ్మ నా కొడుకు ఏంది ఇట్టున్నారు, బట్టలు ఇప్పుకొని తిరుగుతారు, మనం చూపిస్తారు, వీడియో కాల్ చేసి చూపిస్తారు. నెక్స్ట్ గెలిచిన కంపల్సరీ మీ వాళ్ళు తెలుసా, కంపల్సరీ మీ వాళ్ళు ఇంట్లోకి వచ్చి చూపించేవాళ్ళం ఎత్తి ఓట్లు వేయని వాళ్ళకి. బయట కూడా అదే టాకు, కానీ ఒరిజినల్ టాక్ ఏంటంటే ఈసారి ఆ 11 మంది కూడా ఉంటారా మింగుతారా అనేది భయం. ఇట్టయితే ఎవడెత్తాడు ఓటు, ఏమైనా సిగ్గుసారి ఉందా, మళ్ళీ 11 సీట్లు వస్తాయి, మళ్ళీ ఎట్లా అనుకుంటున్నారు మీరు? ఏ కాదు, మనలో మన మాట, నువ్వు మళ్ళా ఎవరు తనబాకు. మన సత్తు ఏంది అన్నది ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిటింగ్ అందరూ. సత్య భయమ్మ అందరు అనుకుంటారు, సత్యది మొక్కది ఓ వస్తాయని చెప్పేసి. మొక్కతోనే కాదు, ఈ ముంబై సెన్సేషన్ ఈరోజు చూసినావా, ముంబై మోడల్తో ఒక ఎవరో అప్కమింగ్ హీరోయిన్ అంట, ముంబై బాలీవుడ్ హీరోయిన్ ఏమో ఒయిసి బాబు ఏమో పెళ్లి దాకపోయి ఏమో తన్ని ఆయన్ని పెళ్లి చేసుకుంటే వీడు చేసుకోకుండా సజ్జల గారికి ఇది వదిలేసుకోవాలని చెప్పేసి సజ్జల గారు పని చెప్పిన అంట. సజ్జల అన్న చూడన్నా వీడు సజ్జ వీడు ఉండే బ్రోకర్ బ్రోకర్ పని చేయాలంటే నెంబర్ 1 అనమాట. నిజ బ్రోకర్ అని నిరూపిస్తున్నాడు, ఈ బ్రోకర్ ఒకటి చేయకుండా మళ్ళీ ఈ పోలీసు నాకు వాళ్ళని తీసుకెళ్ళాను లైన్లోకి. కాదు నాకు డౌట్ ఏంటంటే, ఈవిడ రతన్ టాటా అంట, రతన్ టాటా కాదు ఏం ఏం కాంతిరాన్ టాటా, సారీ పాప పెద్ద ఆయన మంచిగా వీడు చెప్తాడా, కాంతిరాన్ టాటా ఎవడో వాడు విజయనగరం సిపి, మూడు విషయాలు ఉండండి ఇవడు నిలబడుతున్నాయి. విజయవాడ గులకరాయిది మనమే ప్లాన్ చేసింది కాంతిరాన టాటా తోటి, అది పెడిచి కొట్టింది కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నాం కానీ బెడిచి కొట్టింది అవారం. కాదే మీకు నేను చెప్పింటావా, ఇది ఎంత ఎంత అసలు తెలుసా, దీన్ని డీప్ గా ఆలోచించాలంటే ఎలక్షన్ ముందర ఏంది 2024 ఫిబ్రవరిలో కేఎఫ్ఐఆర్ బుక్ అనేది అంత విమానం ఎక్కించి పోలీసులు పంపించారు తీసుకోవాల్సి ఎంత సెటిల్మెంట్ అంటే దీని లోతుగా ఏదో ఉంది. సత్య గారు డీల్ చేసిన అంటే కంపల్సరీ జగనన్న హస్తం కంపల్సరీ ఉంది దీంట్లో, కంపల్సరీ ఏమన్నా వీళ్ళు నైట్ షాట్లకు ఏమన్నా పిలుచుకొచ్చుకునేదా ఏంది, ఏమన్నా ఏమన్నా డబ్బులు ఒకవేళ అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వమని చెప్పింటే ఏమన్నా డబ్బులు ఏమో ఏమని బ్లాక్ మెయిల్ చేసి ఇట్లా ఎనుకుంటే ఎవరికైనా బ్లాక్ మెయిల్ చేస్తా అని చెప్తే ఐ మీన్ రివర్స్ ఈనాగుడు కేసు పెట్టి ఈనాగుడు ఐ మీన్ జైలు వేసి డబ్బులు కక్కుర్తి నాగుడు మీ వాళ్ళంతా ఏం పిల్లి పిచ్చి వేశారు ఎవరన్నా పిల్లి పిచ్చి వేసారు నా కొడుకులు నా కొడుకు ఈ అమ్మ వాళ్ళ అవసరాల కోసం దూల తీసుకునే వాళ్ళని పిలుచుకొచ్చి నైట్లకు బుక్ చేసుకొని డబ్బులు ఇవ్వద్దని చెప్పేసి రివర్స్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం మనసులో అయ్యాయి మీరు అసలు ఎట్టేస్తారా మీ ఓట్లు పైనుంచి మాకు చిల్లర్లు కూడా ఈరాయా. అది కదా బాధ, చిల్లర్లు నా కొడుకు మధ్య కుమ్మని మస్తు లక్షల కోట్లు ఏమో దోచుకునే వాడు నా కొడుకు సజ్జలాడు అడ్డం పెట్టుకుని వాడు ఏమో 1000 కోట్లు వాడు సంపాదించా. భార్గవరెడ్డి సన్నంగా సంపాదించాడా కానీలే. కాదు ఎట్లయ్యా అసలు ఏమన్నా ఉందా ఈ అమ్మ మొక్కది ఎప్పుడెప్పుడు పెట్టుకొస్తా అని చెప్పి అసలు సోషల్ మీడియా అసలు అందరు వెయిట్ చేస్తుంది అమ్మ కళ్ళు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అమ్మ వచ్చే రసరా చేయాలని చెప్పేసి. అసలు దీనికి పునాదులు వేసింది అంబటి రాంబాబు, గంట అరగంట మీ గంటలు గంట అంటే గంట మీరు గుర్తుకొస్తుంది సామి అన్న గంట కొట్టం అంటే మీ పార్టీ చేసి ఎవరంతా గోరంట్ల మాధవ్ ఏమో అసెంబ్లీకి వెళ్ళి గలం ఇప్పరా అంటే జిప్పి చూ ఎమ్మ దేవుడా వాడు ఏమన్నంటే అప్పుడే ఉన్నాడు బయటికి ఎవడ వీడియో కాల్ చేసి బర్త్డేకు మా ఫ్రెండ్ ముద్దులు పెడుతున్నాడ, బర్త్డే పిల్లోని ముద్దులు అట పెడతారా సరే పెట్టినావే అనుకో, మీ ఫ్రెండ్ తప్ప కొడుకు వీడియో కాల్ చేస్తే ఇదెట్ట బయటకు వస్తుంది
సర్లే వాడు వాడు లీక్ చేస్తాడు చేయడు కదా, నిజాలు ఇట్లా ఉంటది. ఇప్పుడు వీడు కూడా ఏమంటాడు, వీడు ఇప్పుడు సజ్జల గారు ఇప్పుడు వీడే ఉంటాడు విద్యాసాగర్ రెండు వేల 2014 సీట్ ఇచ్చారు ఎమ్మెల్యే టికెట్ మనకి పెనూరు సీటు. మీ నాయకుడు అంతా మీరు వ్యభిచార మీ కాదు వ్యభిచార కొంప నడుపుతారు మీరు రాజకీయ పార్టీని కానీ నడుపుతానేది వ్యభిచార కొంప నడుపుతారు జగన్ గారు. ఎట్లా తగలమన్నారు అబ్బాయి నెక్స్ట్ అదే ప్లాన్ ఏంది వ్యభిచార కొంప నిజంగా సూట్ అవుతారు చూడు మీరు దానికి సూట్ అవుతారు దానికి సూట్ అవుతారు కాదు. వాడు ఎవడు ముంబై మోడల్ అమ్మి పాపం డాక్టర్ కాంపటం హీరోయిన్ ఏదో వస్తే అమ్మి వాడుకొని డబ్బులు ఇవ్వకుండా ప్రేమి అన్ని చేసుకొని ఏమో వదిలించుకోవడానికి ఏమో పోలీసులు ఉపయోగిస్తారా? నిజంగా పోలీసు వ్యవస్థ ఎంత దారుణంగా ప్రవర్తి పోయిన లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళు ప్రజలకు సేవ చేయలే, ప్రజలు రక్షించలే. ఇటువంటి లుచ్చ వ్యవహారాలు బ్రోకర్ వ్యవహారాలు చేసినారు వాళ్ళు. సోషల్ మీడియాలో ఈ రోజంతా సజ్జల గోరంట్ల అనంతబాబు గురించే చర్చంతా. మళ్ళీ మీరు ఒకరిని కాదు 100 మంది చేరకాలను పంపించినట్టు రోజుకు ఒక పుంకాలు ముక్కలు చరిత్ర పెట్టుకొస్తాయా? వాడు కోడుగూరు ఎమ్మెల్యే వాడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ గాంధీ వాది వైద్యులు అనుకుంటే అమ్మ వాడు ఎవడు ఎవడు మొన్న వంద అయిపోతాను ఇంకోటి బయటికి రావడం. హలో ఎవరు తమ్ముడు ఎవరు మన రీసెంట్ గా బయటికి రావడం మీ అనంతబాబు కంటే ముందు మనోడు దువ్వాడు సీను అమ్మ వాడు అబ్బా వాళ్ళ చరిత్ర దువ్వా వాళ్ళ రీల్స్ అసలు వాడిని దువ్వాను వాళ్ళ దువ్వినాడు ఐమిని వాడిని వాడంట ఐమిని గడప ప్రోగ్రామ్ దువ్వేదానికి మాది కాదు మాదిని బాగా దువ్వి పెట్టాను అమ్మవాడు దువ్వేన దువ్వేనని దువ్వాడు దువ్వేనని వాడు వాడి గోళ్ళు ఒక 10 వారం రోజులు నడిచింది అనుకో వారం 10 రోజులు ఏమి 100 అయిపోయా మళ్ళీ వీడు లేపుకొని వచ్చాడు ఇంకొకటి నీ అమ్మ సమయం వాడు ఎవడు అనంతబాబు గారు వాడు డోర్ డెలివరీ చంపి దగ్గర డోర్ డెలివరీ చేసింది కాక నాకు ఇత్తడి కూడా వచ్చేవారు అమ్మ లంగ పనులు చేస్తే వాంది ఏదో అయిపోయింది అనుకుంటే అయిపోయిన మనసులో కళ్ళు అస్త తిరుగుతున్నాయి మీ వాళ్ళ వీడియోలు రీళ్ళు అన్ని అదే విధంగా మళ్ళీ ఒక ముంబై ఆంధ్రప్రదేశ్ లో దొరకను ఇవంత కాదని చెప్పి పోయి పోయి బాలీవుడ్ లో ఉన్నారే ఏం చెప్తాం చెప్పనా మా దరిద్రాలు ఎత్తిపోసుకోవడం తప్పించి మేము ఇంకేం చేయలేము శవాలయో దొరుకుంటే బట్టలు బట్ట కట్టుకుంటారా లేదు ఏమైనా ఒంటికి మా జగనన్న వచ్చిన కాదు వాడు పార్టీ అంటారా దాన్ని కనీసం వాడు ఏమైనా సిగ్గుచర ఏమైనా ఉంటే ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి రోజులు ఉంటే నా పార్టీకి చెడ్డపేరు వస్తాయి. వాడు నాకు ఇట్టే వానికి తెలుసా వాడి పార్టీలు ఉండాలంటే ఇటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలా? ఎవరైనా చంపి డోర్ డెలివరీ చేయాలా? యువతను రేప్ చేసి ఏమి ఇట్లా పార్టీలు ఉండాలా? ఓకేనా? మెయిన్ ఇంకోటి మర్చిపోయావు. ఏమైనా కబ్జాలు చేసి మెయిన్ ఇంకోటి మర్చిపోయావు. కబ్జా కోర్లు ఏమి హత్య చేస్తున్నారు. గంజాయి అమ్మే వాళ్ళు అయితే ఆయనకి పనికి వస్తాడు. ఏది కూరగాయల బండి మీద కూడా గంజాయి అమ్మాలి మేము. సిగ్గులే ఒప్పుకుంటారు ఎంత నీజు మమ్మల్ని ఇంకా టికెట్ తీసుకుంటారు పార్టీలోకి. ఒకటో తారీఖు గవర్నమెంట్ జీతాలు ఇస్తుంటే ఎందుకు తీసుకుంటారు? సిగ్గు బతారు బతకని అందుకే మీ పదకొండు నెక్స్ట్ పదకొండు రావులేదు కాదు ఏదో దొరికితే మా అన్న ఏదో ఒకటి చేసి మేము మీ పార్టీ భూస్థాపితమే మీకు అసలు వద్దులే అసలు జనాలు చీకొడతారు. ఏది అసలు ఇట్లుండరు వీళ్ళు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ఆర్డర్లు అయితే చీకొడుతున్నారు తెలుసా? ఇప్పుడు నేను కూడా మీ పార్టీలోకి వచ్చేదానికి కొంచెం సన్నాహాలు అయితే చేస్తున్నాను. ఎవరైతే మంచి పరిపాలన చేస్తాం మనకి ఓటిస్తాం. ఏమి మేము టీడీపీ ఓటేసి మంచి పని చేస్తాం. నేను మంచి పనులు చేస్తానయ్యా మీ పార్టీలోకి వచ్చి. మా పార్టీలోకి వచ్చి చేతులు చేతులు లెబ్బి చేతులే. హలో కాదు తమ్ముడు అంటున్నావు ఎందుకన్నా మా పార్టీలో చెత్త అంతా వచ్చిపారణ అవుతాను మాట్లాడన్నా వచ్చిపారణ అవుతాను ఎందుకు వచ్చిన వారం ఇదంతా నాకు. ఓకే ఓకే మంచి కళ్ళు తెలుసుకునేవాళ్ళే నువ్వు మంచి పని చేసావు. కాదు మా పార్టీ కాదు అంటే టీడీపీ పని చేసేసావు. అయితే మా అన్న ఏమో ప్రజల్లో ఉండండి అని నాయకులు చెప్తుంటే వాళ్ళేమో ఈ పనులు చేసి మీడియాలో ఉంటుండే. టీడీపీ పార్టీ అని నేను అంటగట్టట్లేదులే. మా పార్టీ అంటున్నావే ప్రజలంతా చంద్రబాబు నాయుడు పార్టీయే కదా. ఇంకా ఇంకా ఆంధ్ర ప్రజలంతా చాలా మంది అన్నారు ఒక విషయం
చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి మటర్లు తగ్గిపోయినాయి, తమ్ముడు రౌడీలు చెప్పిందా? తగ్గిపోయినాయి. ఇదో మీ పాటు ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఏమి ఓకేనా, నేను మళ్ళీ చేస్తా. సరే, ఏది ఏదైనా ఉంటే మాట్లాడలేదు, సరే నేను ఏమో రెస్పాండ్ అవుతా మీ పార్టీలోకి. ఇది ఏమమ్మా ఈ దరిద్రం రాజకీయాల్లో నేను ఉండలేను కానీ, ఏం మాట్లాడి వచ్చిపోరని అవుతా. ఏదో మంచి రోజు చూసి ఈ దరిద్రాలన్నీ నా వల్ల కాదు కానీ. సర్లే తమ్ముడు, నేను ఏమో ఓకే ఓకే కానీ మళ్ళీ దొంగదూలు కానీ సరే అన్న, కొంచెం నన్ను నేను అయితే చేస్తా. యాద నువ్వు ఉంచుకో, ఏంది కొంచెం నన్ను యాద ఉంచుకో. గవర్నింగ్ కాదు, మొత్తానికి మూడు మూడు డైవర్ట్ చేసి నేను పట్టించినావు. నువ్వు ఏం చేసిన ఏదో మాట్లాడలేదు కానీ నాకు నేను చేస్తాను, రిటర్న్ కాల్ బ్యాక్ చేస్తా. సరే సరే అన్న, రైట్ ఉంటా రైట్. అయితే.